మీ అందరికి తెలుసు 60 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం. తెలంగాణ అన్ని రంగాల్లో కూడా వెనుకబడింది. తెలంగాణని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉంది. బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తారని మన తెలంగాణ ప్రజలందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. వారి ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యం అనే ఉద్దేశం ప్రజలందరికీ ఉంది. ఈనాడు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మెజార్టీ ప్రజలు కూడా కేసీఆర్ గారి ద్వారా బంగారు తెలంగాణ వస్తుంది, మనం బాగుపడతామని ఆశతో ఉన్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఏకైక బొగ్గు సంస్థ సింగరేణి కాలనీస్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఖమ్మం, వరంగల్ జిల్లా సుమారు 62,000 మంది పర్మనెంట్ వర్కర్లు పనిచేస్తున్నారు. 25,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారు. వాళ్ళ సమస్యలు బాగా ఉన్నాయి. కేసీఆర్ గారి మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు. కేసీఆర్ గారు హామీ కూడా ఇవ్వటం జరిగింది. ఓపెన్ కన్ఫరెన్సే కాదు, అండర్ గ్రౌండ్ మైన్స్ కూడా తీయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశిస్తా. దానివల్ల కొత్త అండర్ గ్రౌండ్ మైన్స్ వస్తాయి, నిరుద్యోగులకి ఉద్యోగం కూడా దొరుకుతుందన్నారు. కాబట్టి యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా సింగరేణి కార్మికునికి న్యాయంగా రావాల్సినటువంటి డిమాండ్ ఇప్పిస్తాను, ఆదేశిస్తానన్నారు. సింగరేణి యాజమాన్యానికి ఏ డిమాండ్లు అయితే ఇవ్వాలో ఆదేశించారు. వారి ఆ ఆదేశాలకు మేరకే ఇటీవల కొద్ది రోజుల క్రితమే తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ సింగరేణిలో పనిచేసే వాళ్ళకి అందరికీ వచ్చినాయని మనం చేస్తున్నాం. దీంతో కార్మికులు సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇటు రైతులు, రైతు కూలీలు, అదే రకంగా కార్మికులు, కర్షకులందరూ కూడా ఎంతో ఆశ పెట్టుకున్నారు కేసీఆర్ గారి నాయకత్వం వలన. నాయకత్వం మీద ఎవరూ అభివృద్ధి చేయలే తెలంగాణని ఆంధ్ర ప్రాంతకులు చిన్న చూపు చూశారు. కాబట్టి తెలంగాణ వెనుకబడింది. మన తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవనీయ కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణని అభివృద్ధి చేస్తారు. తెలంగాణ బాగుపడుతుంది, మన బాధితులు బాగుపడతాయి అనేటువంటి ఆశ ఉన్నారు. ఆ ఆశల్ని పూర్తి చేస్తారని తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చరిత్రలో కేసీఆర్ గారు మించిపోతారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దల హరీష్ రావు గారికి, ఇతర పెద్దలు కూడా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తాను. ముఖ్యమంత్రి గారు, ఏదైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, దాంట్లో భాగంగా అన్ని కార్యక్రమాలు ఈరోజు ఇండస్ట్రీస్ విషయంలో కానీ, మెడిసిన్ విషయంలో కానీ, ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని చెప్పేసి అవడం, అంతేకాకుండా ఎస్సీలకు స్పెషల్ గా ప్యాకేజ్ ఇవ్వడం, సబ్ ప్లాన్ ప్రకారము వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వడం, అదే రీతిగా క్రైస్తవులకు స్పెషల్ గా 15 ఆగస్టు నాడు నిర్ణయం తీసుకొని ఒక అనౌన్స్మెంట్ చేయనందుకు చాలా సంతోషకరం. అదేకాకుండా మైనార్టీ విషయంలో, ముసల్మాన్ విషయంలో కానీ, లమ్మల విషయంలో కానీ, ఈ రోజు ప్రతి జాతి విషయంలో ఒక నిర్ణయం తీసుకొని అందరి ముందు తీసుకుపోతున్నారు. తెలంగాణ విషయంలో ఏదైతే కలిగి ఉన్నారో అది మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు నెరవేరుస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఈ యొక్క తెలంగాణను కమ్యూనిటీలో ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఈ అభివృద్ధి ముఖ్యమైన ఉద్దేశంతో ఈ రోజు మేము టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ రాష్ట్రము భారతదేశంలోనే ఒక మంచి అభివృద్ధి రాష్ట్రంగా కొత్త ఏళ్ళు ఉంటుందని చెప్పేసి ఎందుకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చరిత్రలో కేసీఆర్ గారు మించిపోతారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దల హరీష్ రావు గారికి,